సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ అప్లికేషన్ని యూజ్ చేసి మీరు ఎలాంటి రీఛార్జ్ అయినా సరే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు, ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా. అది కూడా మీరు సగం రేటుకి 399 రీఛార్జ్ మీరు ఇప్పుడు 199 రూపీస్తో కావచ్చు. అలాగే 448 రూపీస్తో రీఛార్జ్ ఇప్పుడు మీరు 224 రూపీస్తో మాత్రమే మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో అది కూడా సగం రేటుకే. మనకు ఈ ఆఫర్ అనేది మనకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆఫర్ మనకు మళ్ళీ మళ్ళీ రాదు. ఏ రీఛార్జ్ అయినా సరే మీరు ఫ్రీగా అంటే ఫ్రీగా చేసుకోవచ్చు. నేను విత్ ప్రూఫ్తో సహా నేను మీ ముందట నేను నా జియో రీఛార్జ్ అనేది నేను చేసి చూపిస్తాను. జియో రీఛార్జ్ అనే కాదు, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్, ఎయిర్సెల్ ఏ రీఛార్జ్ అయినా సరే మీరు సగం రేటుకే ఫ్రీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి అప్లికేషన్ గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మనము ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చేసి మనకు ఎంసెట్ బ్రౌజర్ అన్నమాట. సో ఈ ఎంసెట్ బ్రౌజర్ అప్లికేషన్ని యూజ్ చేసి చాలామంది చాలా రకాలుగా ఫ్రీగా రీఛార్జ్ అనేది చేసుకుంటున్నారు. సో చూడండి, ఇది మనకు రీఛార్జ్ చేసుకోవడానికి బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో వరల్డ్ వైడ్ ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు చాలా ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూడండి, ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకు ఈ అప్లికేషన్లో మనము ఫ్రీగా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ముందుగా నేను నా అమౌంట్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ అమౌంట్ పైన ట్యాప్ చేసి ముందుగా నా బ్యాలెన్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి. 247 రూపీస్ అనేవి నా అకౌంట్లో ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ నేను రీఛార్జ్ అనేది చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఏ విధంగా మనీ సంపాదించాలో నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. సో చూడండి, ఇప్పుడు 251 రూపీస్ రీఛార్జ్ వచ్చేసి మనకు 126 రూపీస్కి మనకు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు 50% డిస్కౌంట్తో. సో చూడండి, ఇక్కడ 349 రూపీస్ రీఛార్జ్ వచ్చేసి 174 రూపీస్తో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు 50% డిస్కౌంట్తో. ఇలాంటి ఆఫర్ మనకు మళ్ళీ మళ్ళీ రాదు. సో చూడండి, ఇప్పుడు నేను నా జియో రీఛార్జ్ అనేది నేను మీ ముందటే చేసి చూపిస్తాను విత్ ప్రూఫ్తో సహా. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ 91 డేస్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి 449 రూపీస్తో రీఛార్జ్, ఇప్పుడు 224 రూపీస్తో నేను మీకు రీఛార్జ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత చూడండి, మనకు ప్లాన్ వచ్చేసి 449, వ్యాలిడిటీ వచ్చేసి 91 డేస్, కానీ మనకు 224 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పైన చూసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రీఛార్జ్ ఫర్ దీనిపైన ట్యాప్ చేస్తున్నా చూడండి. సో దీనిపైన ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, పైన మీరు నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ నంబర్ ఏ నంబర్కు రీఛార్జ్ చేయాలి అనుకుంటే ఆ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఈ రీఛార్జ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ టాపప్ అని వస్తుంది. సో టాపప్ పైన ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు రీఛార్జ్ అనేది అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ ఓకే దానిపైన ట్యాప్ చేస్తున్నా, నాకు వచ్చేసి రీఛార్జ్ అనేది అయిపోయింది. సో చూడండి, నేను మెసేజ్ కూడా మీకు చూపిస్తాను, ప్లీజ్ వెయిట్ సమ్ టైం అని నాకు ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది. సో చూడండి, రీఛార్జ్ అయిపోయిన వెంటనే నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. సో చూడండి, నేను మెసేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8 మై జియో ఓచర్. సో చూడండి, నాకు రీఛార్జ్ కూడా అయిపోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం ఫ్రీగా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీ ముందట నేను లైవ్లో నేను రీఛార్జ్ అనేది చేసి చూపించాను. సో చూడండి, ఇందులో మీరు మనీ ఎలా సంపాదించాలంటే చూడండి, ఏం లేదు ఫ్రెండ్, జస్ట్ మీరు డైలీ మనము ఫేస్బుక్, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా సరే మనము డైలీ మనం ఓపెన్ చేస్తూ బ్రౌజ్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు సపరేట్ సపరేట్ యాప్స్ మీరు ఓపెన్ చేయకుండా ఈ ఎంసెట్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇందులో నుంచి మీరు బ్రౌజింగ్ అనేది చేయండి. మీకు సమ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇప్పుడు చూడండి, నాకు 227 రూపీస్ ఉండే, ఇప్పుడు చూడండి నాకు 224 రూపీస్ కట్ అయింది. ఇక్కడ చూడండి, ఓన్లీ నాకు 22 రూపీస్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది చూడండి, నాకు రీఛార్జ్ అనేది అయిపోయింది. ఈ విధంగా మీరు ఏది కావాలన్నా మీరు ఇక్కడ నుంచి బ్రౌజింగ్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాకు 638 పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, అమెజాన్ ఓపెన్ చేసి నేను కొద్దిసేపు బ్రౌజింగ్ అనేది చేస్తాను చూడండి.
సో ఈ విధంగా మనం బ్రౌజ్ చేయగానే మనకు వచ్చేసి కొన్ని పాయింట్స్ అనేవి మనకు యాడ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఆ పాయింట్స్ వచ్చేసి మనకు 1000 పాయింట్స్ ఈక్వల్ టు మనకు 1 రూపీ అనమాట. సో 10,000 పాయింట్ ఈక్వల్ టు 10 రూపీస్ అనమాట. సో ఈ అప్లికేషన్ మనకు 25,000 పాయింట్స్ ఈక్వల్ టు 25 రూపీస్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసా. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, నాకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి ఇక్కడ. ఈ విధంగా మీరు జస్ట్ ఏదైనా చేస్తే మీరు ఈ అప్లికేషన్ నుంచి బ్రౌజింగ్ చేయండి. సో చూడండి, ఇంతకుముందు మనకు 638 పాయింట్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మనకు 700 పాయింట్స్ అనేవి క్రాస్ కావడం జరిగింది అన్నమాట. సో ఈ ఇందులో నుంచి బ్రౌజింగ్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అలాగే చూడండి, ఇక్కడ ఈ అప్లికేషన్ మనకు ఇంతకుముందు 9 రూపీస్ మాత్రమే ఇచ్చేది, ఆ తర్వాత 10 రూపీస్, ఇప్పుడు వచ్చేసి మనకు 25,000 రూపీస్ అనేవి ఇస్తుంది అన్నమాట. సో చూడండి, 25,000 పాయింట్స్ ఈక్వల్ టు మనకు 25 రూపీస్ అనేవి ఇన్స్టాంట్గా మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్కు సంబంధించిన లింక్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేసి 25,000 పాయింట్స్ ఈక్వల్ టు 25 రూపీస్ అనేవి మీ అకౌంట్లో యాడ్ కావడం జరుగుతుంది. సో చూడండి, ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అనేది అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన వెంటనే మీకు 25 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒకవేళ రాకపోతే మీరు నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేకపోతే ఈ అప్లికేషన్ మీరు 5 డేస్ వరకు యూజ్ చేస్తే మీకు 25 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో కొన్ని రూల్స్ అనేవి చేంజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, నేను నా ఫ్రెండ్స్కి నేను ఇన్వైట్ అనేది చేశాను. సో ఇక్కడ చూడండి, 2 ఫ్రెండ్స్ వచ్చేసి ఈ అప్లికేషన్ను 5 డేస్ నుంచి యూజ్ చేస్తున్నారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి 50 రూపీస్ అనేవి రావడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ఈ అప్లికేషన్కు సంబంధించిన లింక్ మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి మీకు 25 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ నుంచి బ్రౌజింగ్ చేయండి, మీకు కొన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫ్రీగా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వాట్సాప్ అనే ట్యాప్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ను వాట్సాప్లో ఫేస్బుక్లో మీరు ఇన్వైట్ అనేది చేయొచ్చు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి. సో చూడండి, నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇంతకుముందు రీఛార్జ్ చేశాం కదా, సో నేను మీకు మెసేజ్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ నాకు జియో మెసేజ్ వచ్చింది. చూడండి, సో ఇక్కడ యూ హ్యావ్ రిసీవ్ రీఛార్జ్ రిక్వెస్ట్ యువర్ జియో కనెక్షన్. సో చూడండి, నాకు వచ్చేసి 449 రీఛార్జ్ వచ్చేసి 224 రూపీస్ నేను రీఛార్జ్ అనేది చేసుకున్నాను. సో చూడండి, మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మనము సింపుల్గా ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనము రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ప్రతి కమెంట్కు నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.